కర్నూలు జిల్లాలో పోలీసులు పేకటరాయిల ఆట కట్టించారు. రాష్ట్ర మంత్రి దూరపు బంధువు తమను అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులు ఏమాత్రం ఉపేక్షించలేదు. పేకటరాయిలకు చెందిన 36 కార్లతో పాటు 5.34 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ గౌతమ్ ఇసాలి గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం గుమ్మనూరులో కర్ణాటక మద్యం అక్రమంగా విక్రయిస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు 3 బృందాలను ఆటోల్లో అక్కడికి పంపారు. మంత్రి జయరాం, దూరపు బంధువు నారాయణతో పాటు మరికొందరు పోలీసు ఆటోలను అడ్డుకుని దాడి చేశారు. ఆటోల అద్దాలు పగలగొట్టారు. పోలీసులను తోసివేయడంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు అదనపు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ టెంట్లు వేసుకుని పేకాట ఆడుతున్న వారు కనిపించారు. వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మిగిలిన వారు పరారయ్యారు. వారి కోసం గాలిస్తున్నారు. మంత్రి జయరాం బంధువులమని చెప్పినప్పటికీ పోలీసులు కఠినంగా వ్యవహరించడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదలొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు పేకాటరాయిళ్ల ఆట కట్టించారు. తమ విధులకు ఆటంకం కలిగించిన వారిలో మంత్రి బంధువులతో సహా ఎంతటి వారు ఉన్నా సరే ఉపేక్షించేది లేదని, నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ గౌతమ్ ఇసాలి స్పష్టం చేశారు. ఇక్కడ ఏదైతే విలేజ్ ఉందో ఆ విలేజ్ లో, గుమ్మనూరు అనే విలేజ్ లో, కర్ణాటక నుంచి లిక్కర్ తీసుకుని వచ్చి అమ్మడం, అలాగే అక్కడే గ్యాంబ్లింగ్ జరగడం జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఇనిషియల్గా ఒక 3 టీమ్స్ని పంపించడం జరిగింది ఈరోజు ఆఫ్టర్నూన్. ఆ త్రీ టీమ్స్ విలేజ్కి ఎంటర్ అవుతున్నప్పుడే అక్కడే కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఆటోలో వెళ్ళడానికి, లోపలికి వెళ్ళడానికి లేదని వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఆ అడ్డుకోవడంలోనే వాళ్ళు అద్దాలు పగులు కొట్టడం కూడా జరిగింది. ఆ ఆటోస్, ఏదైతే 2 ఆటోస్ ఉన్నాయో ఆ రెండింటికి. దాని తర్వాత అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఇంకా తోసుకోవడం అట్లా జరగడం జరిగింది. పోలీసు అధికారులు మనకి చెప్పిన తర్వాత కూడా ఇదంతా చేశారు. సో మీన్వైల్ మా టీం ఇక్కడికి, ఫస్ట్ టీం ఎవరైతే వచ్చారో వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. మేము ఎస్పీ గారి దృష్టిలో పెట్టి రీఎన్ఫోర్స్మెంట్ని తీసుకురావడం జరిగింది. బట్ జరిగిన ఇన్సిడెంట్ జరిగిన అతి కొద్దిసేపట్లోనే ఆల్రెడీ ముందు టీమ్స్ ఏవైతే 3 టీమ్స్ ఉన్నాయో వాళ్ళు మొత్తం కంట్రోల్ చేసేసారు ఆల్రెడీ. ఇది జరుగుతూ ఉన్న తరుణంలో యాక్చువల్గా ఎవరైతే గ్యాంబ్లింగ్ ఆడుతుంటారో వాళ్ళు పారిపోవడం జరిగింది. మాకు ఓన్లీ పార్కింగ్ ప్లేస్లో కార్స్, ఇంకా ఓన్లీ డ్రైవర్స్ మాత్రమే ఉన్నారు. సో దాని తర్వాత మళ్ళీ బయట నుంచి కొంత ఫోర్స్ వచ్చిన తర్వాత అక్కడ చుట్టుపక్కల పరిసరాల్లో అంతా వెతకడం జరిగింది. మీరు ఆల్రెడీ చూసారు అక్కడంతా ముళ్ళకంపలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో మాకు చూడగానే అసలు ఎక్కడ ఆడుతున్నారో తెలియలేదు. దాని తర్వాత అలా వెతుకుతూ ఉండగా ఒక 2 వ్యక్తులు ఆల్రెడీ ఎవరైతే గ్యాంబ్లింగ్ ఆడి పారిపోయారో వాళ్ళిద్దరూ కనిపించడం జరిగింది. వాళ్ళని తీసుకుని ఆ ప్లేస్ చూపించమంటే వాళ్ళు వెళ్ళడం జరిగింది ఆ ప్లేస్కి. సో వాళ్ళని ఫాలో అయ్యి మేము ఆ ప్లేస్కి వెళ్ళాము. ఆ విజువల్స్ కూడా మీకు షేర్ చేయడం జరిగింది. అక్కడ ప్రాపర్గా ఒక టెంట్ లాగా వేసుకొని, అక్కడ ముందర శానిటైజర్స్ పెట్టుకొని, ఇంకా బ్లీచింగ్ పౌడర్ పెట్టి, సో ప్రాపర్గా కిందంతా బ్లాక్ షీట్స్ అంతా వేసి ఆడించడం జరుగుతుంది.